ఇది మీరు మీ రంగమార్తాండ సినిమా కోసం చేసినట్లేదు, నా కోసం చేసినట్లేదు. వెరీ టచ్ చేయడానికి ఎంత మెటీరియల్ ఉందన్నయ్య, అన్ని చేసి ఉన్నారు మీరు. సో అందుకని పికప్ చేయటం చాలా రిలవెంట్గా ఉంది. అంటే ఎవరో ఒక స్టేజ్ నటుడి యొక్క బయోగ్రఫీగా ఈ సినిమా మీరు చేస్తున్నారు. ఒక నటుడు ఎన్ని రకాలుగా తెర వెనక రకరకాల ఫేజెస్ ఉంటాయన్నది చాలా చక్కగా చెప్పే సినిమా ఇది. ఒక ఆర్టిస్టు అని అనుకున్నాను, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆర్టిస్టు ఆ రంగస్థల నటుడు గురించి చెప్పడానికి మీకు అన్ని అర్హతలు ఉన్నాయా అన్నప్పుడు నన్ను అంత పెద్దవాళ్ళని చేయకుండా అనిపించింది. కానీ ఇప్పుడు మీరు కట్ చేసిన ఈ ప్రోమో నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు కట్ చేశారు, ఇది ఎంత రిలవెంట్గా ఉందంటే ఇన్ని రకాల పాత్రలు వేశానా, ఇన్ని వైవిధ్యమైనటువంటి కోణాల్లోంచి నన్ను నేను ఆవిష్కరించానా అన్నది నాకే వెరీ హార్ట్ టచ్గా ఉంది. కళ్ళు కూడా చెమరుస్తుంది నిజంగా. మీరు ఫస్ట్ టైం నన్ను ఇట్లాగా ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది, ఈ ఇందులోని పాత్రల గురించి సినిమా నటుడి యొక్క అంతర్గతం గురించి లేకపోతే అంతర్ముఖ ప్రయాణం గురించి తెలియజెప్పేటటువంటి సిచ్యువేషన్ని మేము అనుకున్నాము. అది సినిమా ఎండ్లో ఉంటుందో బిగినింగ్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు అన్నప్పుడు మీరే అప్రోప్రియేట్ చెప్పడానికి అన్నప్పుడు నాకంటే ఇంకా బెటర్ వాయిస్ అనిపించి రాలేదన్నా. ఫస్ట్ స్ట్రైక్ అయిందే మీ పేరు స్ట్రైక్ అయినాయి, నేను ఆయనతోటే చేయించాలి అన్నయ్యతో అని, కాకపోతే మీ దగ్గర రావడానికి మీరు ఎప్పుడు చేయలేదు ఏమంటారు అని భయపడుతున్నా. డౌట్ ఎందుకు వచ్చింది అసలు, ఏది మీ మీద నాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ కానీ ఆ ప్రేమ కానీ డెఫినెట్లీ మీరు ఏదనుకున్నా సరే ఆలోచించే అంటారు, అనాలోచితంగా అనరు, ఆలోచించి మీరు అన్నదానికి ఆమోదం ఎస్ అంటే అదే రోజు చేశారు మీరు. అంటే ఎందుకు ఆలోచన, నేను మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను టోటల్ ఇన్వాల్వ్ అయిపోయాను, కళ్ళు చెమర్చేలాగా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నీ పక్కన పెడితే ఈ యొక్క కీర్తి కిరీటాలు శాశ్వతం కాదు అనే భావం మాకు వచ్చింది. అండ్ మీరు అందులో ఈ కథలో ఒక నటుడి యొక్క ఒంటరితనం గురించి మీరు చెప్పినప్పుడు ఎస్ అలాంటి ఫేజ్ మాకు కూడా ఒక్కోసారి తారసపడుతుంటుంది, అందుకని పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నేను చెప్పడానికి. మీరు అడగగానే ఫస్ట్ కొంచెం నన్ను అనుకుంటారు నాకంటే ఇంకా బెటర్ పీపుల్ ఉన్నారు కదా, నాకంటే బెటర్ వాయిస్తో ఉండేవాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్స్ప్రెసివ్ ఎవరైనా చెప్తారు అని అంటే చెప్పినా కానీ కంప్లీట్ పర్సోనా అన్నది చెప్పే అర్హత కానివ్వండి, ఆ యొక్క మెచ్యూరిటీ కానీ మీకే ఉందన్నయ్యా మీరు చెప్పాలని మీరు అన్నప్పుడు ఐ కుడ్ సే నో ఎస్ అని, బట్ చెబుతున్నప్పుడు మాత్రం నేను కంప్లీట్ ఓన్ చేసుకుని నా స్టోరీ నా అంతర్గతం నా మనోగతం అని చెప్పి అని అనుకుంటూ నేను చెప్పగలిగాను. ఈ సినిమా రంగమార్తాండ డెఫినెట్గా వైవిధ్యంగా ఉంటుంది, అందులో మనం మన ప్రకాష్ రాజ్ యొక్క విశ్వరూపం నట విశ్వరూపం చూస్తాము, అండ్ దర్శకపు విలువకు సంబంధించి మీరున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఆద్యంతో ఇంట్రెస్టింగ్గా మీరు ప్రెజెంట్ చేసుకుంటారు ఆకట్టుకోవడానికి. ఆల్ ఎమోషన్స్ ఉంటాయి అన్నది ఎస్. అండ్ దెన్ మనోడు బ్రహ్మానందం అనగానే నవ్వొస్తుంది, కానీ ఈ సినిమాలో నవ్వించడం కంటే కవ్వించడం కంటే హృదయంగా ఉండి హృదయాల్ని తాగుతాడు, అది అది వెరైటీగా ఉంటుంది బ్రహ్మానందం నుంచి. అలాగే లక్ష్మీ భూపాల్లో తన రచనతో అండ్ కాంప్రహెన్సివ్గా అంత ఎన్హాన్స్ చేయడానికి మరో స్థాయికి దీన్ని తీసుకువెళ్ళడానికి ఇళయరాజా గారు మహాను గొప్ప లెజెండరీ పర్సన్ మీకు సపోర్ట్గా ఉంటారని కూడా వండర్ఫుల్. అండ్ దీన్ని ఆదరించడానికి ఆడియన్స్ కూడా ముందుకు వస్తారు, ఆదరిస్తారు, మంచి విజయం తావాలని మనస్ఫూర్తిగా భావన కోరుకుంటాను. ఆల్ ది వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మోర్ దెన్ ఎనఫ్.